తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటన కంటే గ్లామర్ ఉన్న హీరోయిన్స్ కి డిమాండ్ ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు ఇందులో కొంచెం నిజమైతే ఉంది చరిత్ర తీసుకుంటే జ్ఞాతన కంటే అందం ఉన్న హీరోయిన్లే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలిగారు కానీ అందంతో పాటు నటన కూడా ఉన్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు వారిలో ఒకరే ప్రియమని గారు ఈమె నటన గురించి మనం ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది కెరియర్ ప్రారంభంలోనే తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు కూడా అందుకున్న మహానటి ఆమె ఒక టాలీవుడ్లోనే కాదు హిందీ తమిళ్ మలయాళం మరియు కన్నడ ఇలా అన్ని భాషల్లో ప్రియమణికి ఉన్న క్రేజ్ వేరు ఇక డ్యాన్స్ విషయంలో కూడా ఈమెతో పోటీ పడడానికి చాలా కష్టపడతారు మన హీరోలు అందుకే ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది ఇక ప్రియమణికి కెరియర్ పరంగా ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు అని మన అందరం అనుకుంటున్నాము కానీ ఇటీవల సోషల్ మీడియాలో అప్పట్లో తనపై జరిగిన ఒక ప్రచారం గురించి ప్రియమణి మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో ప్రియమణి మరియు హీరో తరుణ్ కలిసి నవవసంతం అనే సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే వరుస ఫ్లాప్లో ఉన్న సునీల్కి ఈ సినిమా మంచి హిట్గా నిలిచింది ఈ సినిమా తరువాత ప్రియమణి మరియు తరుణ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళ మధ్య ఉన్న స్నేహాన్ని చూసి ఇండస్ట్రీలో కొంతమంది వీరిద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి అప్పట్లో ఈ వ్యవహారంపై టీవీ ఛానల్స్ మరియు వార్తాపత్రికలు కూడా ప్రచారాలు ఒక రేంజ్లో చేశాయి ఈ ప్రచారాలన్నీ గమనించిన తరుణ్ తల్లి రోజా రమణి గారు నేరుగా ప్రియమణిని కలిసి నిజంగా మీరిద్దరూ ప్రేమించుకుంటే నాకు చెప్పండి నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేయిస్తానని చెప్పిందట ఆ మాట వినగానే షాక్కి గురైన ప్రేమని మా మధ్య అలాంటిది ఏం లేదు మేము కేవలం మంచి స్నేహితుల మాత్రమేనే చెప్పుకొచ్చిందట మీడియాలో ప్రచారం అవుతున్న ఆ రూమర్ మాకు ఎప్పుడో తెలుసని అది చూసి మేమిద్దరం నవ్వుకున్నాం కానీ సీరియస్గా తీసుకోలేదని ఈ విషయం మీదాకా వచ్చిందంటే ఈ మ్యాటర్ ఎలా వైరల్ అయిందో అర్థమైందని ప్రియమణి రోజా రమణి గారితో అన్నారట ఇక ఆ తర్వాత కొన్నేళ్లకు ముస్తఫా రాజు అనే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తని పెళ్లి చేసుకుని ప్రియమణి జీవితంలో స్థిరపడిపోయింది ఇక తరుణ్ మాత్రం కొన్నేళ్ల తర్వాత సినిమాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేసి వ్యాపార రంగంలోకి దిగి గొప్పగా రాణిస్తున్నాడు కానీ ఆయన పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు ఇక ప్రియమణి విషయానికి వస్తే ఈమె ఒక పక్క సినిమాలు మరియు వెబ్ సిరీస్లు చేసుకుంటూనే మరోపక్క ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో డి షోలో జడ్జ్గా వ్యవహరిస్తున్నారు ఇక ఇటీవల ఈమె నటించిన నారప్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అయితే ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్స్ వచ్చిన అతి తక్కువ వెబ్ సిరీస్లలో ఒకటిగా నిలిచింది అలా నాలుగు పదుల వయసులో కూడా ప్రియమణి మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతుండడం విశేషం